नमस्ते वेलकम टू प्रज्ञा मीडिया मन गेस्ट पवर कपल फ्रम न्यूजीलैंड बट वालिदर तेलुगु वाले अक्कडिकि माइग्रेट अवडम जरिगिंदि न्यूजीलैंड की एंड अक्कडे वाळ्ळु ओक ओन माय कंपनी प्रोडक्शन्स अनि ओक प्रोडक्शन हाउस नि स्टार्ट चेयडम जरिगिंदि सो इदि फर्स्ट इंडियन प्रोडक्शन हाउस अनि चेप्तुन्नारु एंड वाळ्ळु अक्कड चाला मूवीस कूडा प्रोड्यूस चेयडम जरिगिंदि వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే డైరెక్టర్ సంతోష్ దుక్కపురం అండ్ వాళ్ళ వైఫ్ మాధురి గారు ఈ రోజు మన గెస్ట్ అనమాట. సో వాళ్ళని అడిగి చాలా మాట్లాడదాము. అసలు వాళ్ళు న్యూజిలాండ్కి ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి హిందీ మూవీస్ ఎందుకు తీస్తున్నారు, ఈ ఇండియన్ కపుల్ అక్కడ ఏం చేస్తున్నారు అనేది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి, గుడ్ టు సీ యూ బోత్ ఆఫ్ యూ. సేమ్ ఇయర్ అండి. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ మాధురి గారు అండ్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి అక్కడ హల్చల్ చేస్తున్నారు అన్నమాట. అసలు ఏంటి మీ జర్నీ, ఎక్కడి నుంచి అక్కడికి ఎలా మైగ్రేట్ అయ్యారు? కదా మైగ్రేట్ అయ్యి ఆల్మోస్ట్ అందరేమో ఐటీ జాబ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మీరేం చేస్తున్నారు, ఎందుకు మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది? అంటే I started my career in Hyderabad only. Then film direction diploma చేసి then I used to work as a creative director in one production house. అలా నా సినీ జీవితం అంతా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. దెన్ లైక్ అరౌండ్ లైక్ 5-6 ఇయర్స్ అక్కడ పనిచేసిన తర్వాత షీ గాట్ ఏ అడ్మిషన్ ఇయర్ ఇన్ ద గుడ్ యూనివర్సిటీ, న్యూజిలాండ్ యూనివర్సిటీ దొరికింది. సో నాకు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మైగ్రేట్ అవ్వడం జరిగింది అనమాట. లైక్ సో బేసిక్ నా ఫిల్మ్ కెరియర్ అంతా స్టార్ట్ అయింది హైదరాబాద్ లో. యా, మీరు చాలా యాడ్స్, కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ ఇవన్నీ చేస్తున్నారు కదా ఇక్కడ. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఆ ఫిల్మ్ కెరియర్ హైదరాబాద్ ఇండియాలో జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా కెరీర్ అంటే అక్కడ కంపల్సరీ ఏదో ఒక జాబ్ చేయాలి మనం, ఎలా అనిపించింది? ఏదైనా మిస్ అవుతున్నాం అనిపించిందా? ఆబ్వియస్లీ ఆ కల్చర్ అనేది మనం మిస్ అయిపోతాం, మన ఇంటి కల్చర్, ఇండియన్ కల్చర్ అనేది. సో బట్ అది ఒక స్టెప్ మూవ్ ఆన్ అవుతూ ఉండాలి కాబట్టి వి గాట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. సో అలా మూవ్ అయిపోయాను. బట్ ఆ ఫిలిం అట్మాస్ఫియర్, ఫిలిం షూటింగ్ అట్మాస్ఫియర్ అనేది స్టార్టింగ్ లో కొద్దిగా మిస్ అయ్యండి, ఎందుకంటే టోటలీ కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ప్లస్ అట్మాస్ఫియర్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి నేను మళ్ళీ ఒక సెట్ అవుతానికి నాకు కొద్దిగా టైం పట్టింది అనమాట, ఎందుకంటే ఇట్స్ టోటలీ న్యూ కంట్రీ అండ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవడము, ప్లస్ మనని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడము. సో ఒక మనకొకటి ఒక పేర్ క్రియేట్ చేసుకోవడంలో లిటిల్ బిట్ టైం పడ్డది. సో ఆ టైంలో యాజ్ యూజువల్ ఐ హావ్ టు డూ సమ్ ఆడ్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఆడ్ జాబ్ చేస్తూ కూడా ఐ యూస్ టు ప్యాషన్ వదలలేదు. సో ఒక 3-4 ఇయర్స్ వచ్చిన 3-4 ఇయర్స్ తర్వాత నేను ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం చేశాను అనమాట. సో టోటల్లీ వైట్ పీపుల్ వాళ్ళతోటి ఒక ఇంగ్లీష్ 20 మినిట్స్ ఆఫ్ ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం చేశాను. సో దాన్ని ఇట్స్ టోటలీ ఒక వైట్ లేడీ సెంటర్ పాయింట్ లో పెట్టుకొని, అంటే మనము లైఫ్ లో ప్రాంక్స్ అనే దానిపైన చేస్తాను అనమాట. అంటే మనం ఇక్కడ కల్చర్ ఏంటంటే చాలా మంది ప్రాంక్స్ ప్లే చేస్తుంటారు, కానీ ఆ ప్రాంక్స్ అనేది ఒక హ్యూమర్ అనేది ఒక హద్దుల్లో ఉంటే బాగుంటది, అది హద్దు దాటితే అది డార్క్ సైడ్ ఆఫ్ ద హ్యూమర్ నేను చూపించాను అనమాట. ఇట్ గాట్ ఏ గుడ్ రెస్పాన్స్, యూట్యూబ్ లో రిలీజ్ చేశాను అది. దెన్ నాకున్న హైదరాబాద్ కాంటాక్ట్స్, ఐ యూస్ టు మెయింటైన్ సేమ్ కాంటాక్ట్స్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది దే ఆర్ గుడ్ ఇన్ పొజిషన్ ఫిలిం ఇండస్ట్రీలో. సో ఐ యూస్ టు మెయింటైన్ ద కాంటాక్ట్స్ అండ్ దెన్ ఇక్కడ 2 పంజాబీ మ్యూజిక్ వీడియోస్ డైరెక్ట్ చేశాను ఆఫ్టర్ దట్ షార్ట్ ఫిలిమ్స్. బికాస్ నాకు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లో ఐ యూస్ టు వర్క్ ఓన్లీ విత్ ద తెలుగు పీపుల్, బట్ వెన్ యూ కమ్ టు ఓవర్సీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు, వర్క్ సేమే బట్ we used to get a chance to work with a different kind of people, with different community people. So naake endante nenu oka Indian TV channel lo I used to work as a program director and creative director.
ప్రమోషన్ క్రియేటివ్ డైరెక్టర్ గా చేశాను. ఆ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ హెడ్ గా పనిచేసేటప్పుడు ఐ యూస్ టు వర్క్ విత్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్, లైక్ నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ. ఇండియన్ కమ్యూనిటీలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ పంజాబీ, గుజరాతీ, ఆ నార్త్ ఇండియన్ సైడ్ వాళ్ళందరూ కమ్యూనిటీస్ లో వర్క్ చేశాను. ప్లస్ మన తెలుగు వాళ్ళ దాంట్లో తెలుగు కమ్యూనిటీ పనిచేశాను. దెన్ నేపాలీ కమ్యూనిటీ, బంగ్లాదేశీ కమ్యూనిటీ, దెన్ ఫిజీ కమ్యూనిటీ. ఫిజీ కమ్యూనిటీ ఇస్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ న్యూజిలాండ్. సో అట్లేదంటే ఐ యూస్ టు వర్క్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ. సో అది చాలా హెల్ప్ఫుల్ అయింది ఎక్స్పోజర్ కి నాకు, నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్, వేరే కమ్యూనిటీ వల్ల వేరే టేస్ట్ బట్టి మనం చేయాల్సి వచ్చింది కదా. సో అదొక నా కెరియర్ ప్లస్ పాయింట్ అయింది అన్నమాట. అది మీ జర్నీ ఏంటి కొత్త అంటే, దాన్ని ఆల్రెడీ సంతోష్ గారు ముందు నుంచే మీడియాలో ఇట్లా ఫిల్మ్స్ లో యాడ్స్ లో ఇలా ఉన్నారు కాబట్టి ఆయనకి అలవాటు, బట్ న్యూగా మీరు ప్రొడ్యూసర్ అవుతారు మెత్తి ఆయనకి లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ గా కాకుండా మూవీలో కూడా పార్ట్నర్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది జర్నీ? యాక్చువల్ గా నేను బ్యాక్గ్రౌండ్ అది ఐటీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో యాజ్ యూ నో ఐటీ జాబ్స్ కొన్ని ఇయర్స్ అయ్యాక కొంచెం బోరింగ్ అవుతాయి. సో ఐ వాంట్ టు చేంజ్, చేస్తున్నాను జాబ్ అయితే, బట్ ఇవి ప్రొడ్యూసింగ్ అనేది కొంచెం న్యూ అనిపించింది. అంటే ఎవ్రీడే ఇట్స్ నాట్ సేమ్, సేమ్ రొటీన్, ఆఫీస్కి వెళ్ళడము, సేమ్ ఫైల్స్ చూడడము, సేమ్ కంప్యూటర్ వర్క్. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ప్రొడ్యూసింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎవ్రీడే యూ గెట్ న్యూ ఛాలెంజెస్. సో నాకు ఛాలెంజెస్ అన్న, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న చాలా ఇష్టం. సో ఈ ప్రొడ్యూసింగ్ లో ఉండేదే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాగా సాల్వ్ చేయాలి. సో నాకు బాగా నచ్చింది. సో ప్లస్ సంతోషంతో ఇంకా నచ్చింది. అంటే పక్కకే ఉంటే బాగా చూడొచ్చు కదా ఏం చేస్తున్నాడు ఏంటి. ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఉంటుంది, ఇక్కడ కూడా అయి కనిపిస్తుంది. అంటే చాలా ఈజీ కదండి, ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళి ఈమెకి ఎక్స్ప్లెయిన్ చేసాం కన్నా ఈమె మన దగ్గర దారిలో తీసేసుకుంటే బెటర్ కదా. అండ్ మాధురి, మీరు ప్రొడ్యూసింగ్ ఇన్ ద సెన్స్ అన్ని, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు వేలు పెట్టినట్టున్నారు కదా? అన్ని డిపార్ట్మెంట్స్ అంటే నేను చూసాను హౌ ద మూవీ వర్క్స్, ఎనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, వాట్ ద థింగ్స్ టు డూ, టెక్నికాలిటీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు చాలా నాలెడ్జ్ నాకు మూవీ పైన వచ్చింది, అట్స్ ఎ గుడ్ థింగ్. సో ఫ్యూచర్ లో నేను కూడా ఎవరికైనా ఐడియాస్ ఇవ్వగలను. బాగా ఎక్సర్సైజ్ అయినట్టుంది. అంతే కదా, ఫస్ట్ మన ఇంట్లో కొంచెం మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే బయట వెళ్ళి మనం హెల్ప్ చేయొచ్చు కదా. కరెక్ట్ కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు ఎంటర్ అయిన డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రొడ్యూసింగ్ తో పాటు? మాధురి, అసిస్టెంట్ డైరెక్షన్ ఫస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్, షెడ్యూలింగ్, కెమెరా అసిస్టెంట్, డ్రోన్ అసిస్టెంట్, లిస్ట్ అంటే ఎన్ టైటిల్స్ ఒక్క పేరే ఉంటది. ప్రొడక్షన్ మేనేజర్, ఎన్ని ఎన్ని డబ్బులు మిగిల్చేశారు కదా, ఎన్ని డబ్బులు మిగిల్చేశారు అంటున్నా అన్ని అసిస్టెంట్ పనులు చేసేసి. అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఓవర్సీస్ లో ద లేబర్ ఇస్ వెరీ హార్డ్ టు గెట్ ఇట్. సో ఆ కన్వీనియంట్ ఉండదు మనకి, హైదరాబాద్ లో షూట్ చేసుకున్నంత కన్వీనియంట్ ఉండదు. సో వీ హాస్ టు డూ ఎవ్రీ టైమ్. నేను ఫస్ట్ టైం ఇక్కడ నా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఐ యూస్ టు ప్యాక్ మై ఓన్ స్టాండ్స్ అండ్ కెమెరా, ఐ యూస్ టు డూ ద కెమెరా. అదే హైదరాబాద్ లో వీ యూస్ టు హ్యావ్ అసిస్టెంట్స్ అండ్ ఒక క్రూ ఉంటది కదా, ఇక్కడ క్రూ ఉండదు. డైరెక్టర్ షుడ్ హ్యావ్ షూట్ చేసి అతనే కెమెరా ప్యాక్ చేసుకోవడం, అన్ని వన్ మ్యాన్ ఆర్మీ టైప్. సో దట్ గివ్స్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దట్ గివ్స్ లైక్ మోర్ నాలెడ్జ్, తెలుసుకోవచ్చు మనం డిపార్ట్మెంట్ లో ఏంటి అనేది. So I think she can become a good producer because she knows everything, what is flaws and what is ups and downs in every department. Yeah. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచుకోవాలి. వీకెండ్ లో స్కెడ్యూల్ చేసుకున్నారు మీరు మూవీ, సో ఆ జర్నీ గురించి చెప్పండి మాధురి. మీరు అంటే మోర్ ఆర్గనైజ్డ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోర్ ప్లానింగ్ అహెడ్. సో మనం 2 డేస్ 3 డేస్ ఏమి ఇంట్లో ఏమేమి వంటలు చేయాలనేది ఈ రోజు వీకెండ్ లోనే డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ 10 డేస్ షెడ్యూల్ ఫస్ట్ వీకెండ్ లోనే డిసైడ్ అయిపోతుంది. సో అంత ఆర్గనైజ్డ్, అంత అహెడ్ ఉంటేనే వీ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, లేకపోతే చాలా కష్టం. సో మా జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది జనవరి 1, 2021.
సో ఇన్ ఆక్లాండ్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉండే, ఫస్ట్ టైం ఏం అవుతుంది అని. ఎందుకంటే అట్ దట్ టైమ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మూవీ, హౌ ఇట్ గోస్ అండ్ హౌ ద షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ బ్లాంక్ ఎట్ దట్ టైమ్. సో దాని తర్వాత ఏంటంటే ఒకసారి కింద మీద పడ్డం బాగా. సో ఆ తర్వాత దెన్ వీ ప్లాన్డ్ ఓకే ఇట్లా కాదు, సో వీ షుడ్ నీడ్ టు బి లిటిల్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ సో అలా అలా వీ లెర్న్ ఎ లాట్. అలా లెర్న్ చేస్తూ చేస్తూ ఇప్పుడు ఫుల్ ఆర్గనైజ్డ్ అండ్ ఫుల్ అహెడ్ బాగుంది. స్ట్రెస్ కూడా చాలా తగ్గింది. అంటే కష్టాలు ఫస్ట్ టైం లో కష్టంగా అనిపిస్తాయి కదా, అలవాటు అయిపోతే కష్టం అనిపిస్తుంది. మీరు ఈ ప్రొడ్యూసింగ్ చేసిన మూవీ పేరు ఆవు కభీ హవేలీ కదా, మిస్టేక్ గల్తీ అది కాదు కదా? మిస్టేక్ గల్తీ మా కలిసి చేసాం అది అప్పుడు. అంటే జస్ట్ ఐ వాజ్ ఇన్ ఓన్లీ క్రియేటివ్ సైడ్ పైనే ఉండే, అది డైరెక్షన్ ప్లస్ స్టోరీ ఆ టైప్ లో ఉండే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్. సో ఆ దాని నుంచి ఏంటంటే గివెన్ ఏ బిగ్ బూస్ట్ టు మై కాన్ఫిడెన్స్. అండ్ ఒకటి ఏంటంటే తనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం వేరే వాళ్ళు చేసే కన్నా మనమే చేసుకోవచ్చు కదా, ఆ టైప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వచ్చింది. అదేంటంటే లాస్ట్ ఇయర్ 2020 రిలీజ్ చేసాము అది, ఇట్స్ లైక్ వన్ అవర్ మూవీ బట్ రెస్పాన్స్ మాత్రం ట్రెమండస్ గా వచ్చింది. లైక్ ఎంపీస్ వచ్చి ప్రీమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దట్ గివ్ ఏమంటే మొరల్ గా మంచి బూస్ట్ వచ్చింది అనమాట. వీ కెన్ డూ ఇట్ బై అవర్ సెల్ఫ్. ఇప్పుడు ఇది మెయిన్ మీల్స్. మెయిన్ మీల్స్ ఏంటంటే అది లాస్ట్ ఇది ఓన్లీ వి జస్ట్ వి డిడ్ విత్ టూ ఫోర్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏదంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ లెక్క ఒక నియర్లీ 15-20 పీపుల్ ఆర్టిస్ట్ తోటి, దట్ టూ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. వి చూసన్ ఫ్రమ్ ద న్యూజిలాండ్ పీపుల్ హు ఆర్ లైక్ సేమ్ మాలైనే మండే టు ఫ్రైడే జాబ్ చేసుకుంటూ వీళ్ళ ప్యాషన్ ఉన్న పీపుల్. అదే మన హైదరాబాద్ లేదంటే దే ప్రొఫెషనల్ పీపుల్ తోటి చేస్తాం. సో దే నో how to work and idenna we have to teach them and we have to do according to them and manaki market lo ela raabattukovali ane acting wise ga vallu cheppukuntu avanni cheyadam anedi it's like anige cheptunna kada because of tanu aa producing share chestunna kabatti I can totally concentration on the creative side pane pettukunna. So mana banner lo totally ante 50% la share chestunnam anamata mottham movie handling mottham tanu creative side mottham nenu ani cheppesi. So that was a good experience. కొత్త వాళ్ళని అట్లా నేర్పించి అలా చేస్తూ ఉంటే కొంచెము పేమెంట్ కూడా తక్కువ ఇవ్వచ్చా? పేమెంట్ ఏం లేదండి, యాక్చువల్ పేమెంట్ చేయడమే బెటర్. అంటే మనకి వేరే ఆల్రెడీ లేదు బికాస్ ద బోర్డర్ వాస్ క్లోజ్ యాక్చువల్లీ. సో మాకు వేరే ఆప్షన్ లేకుండా అనమాట, హైదరాబాద్ చేయాలని తెప్పించుకుందానా వేరే ఏమైనా తెప్పించుకుందామన్నా లేకుండా. బట్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫిలిం లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ 7-6 కంట్రీ పీపుల్ వర్క్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిలీజింగ్ అనేది లైక్ ఐ కెన్ వర్క్, ఐ కెన్ రిలీజ్ ఇన్ పాకిస్తాన్, ఐ కెన్ రిలీజ్ ఇన్ శ్రీలంక, ఐ కెన్ రిలీజ్ ఇన్ ఫీజీ, ఐ కెన్ రిలీజ్ ఇన్ ఆస్ట్రేలియా బికాస్ ఆల్ ద పీపుల్ ఐ వర్క్ విత్ మీ. సో అదొక ప్లస్ పాయింట్ ఉంది, ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్స్పోజర్ బాగుంది. ఇప్పుడు లైక్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద మినిమం 5 కంట్రీస్ టు రిలీజ్ ఆన్ ద సేమ్ వీక్ అనమాట. ఆస్ట్రేలియా, ఫీజీ, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా అండ్ యుఎస్ అలా ప్లాన్ చేస్తున్నాం. మాధురి మీ మై ప్రొడక్షన్ కంపెనీ దాని గురించి చెప్పండి. అంటే ఫస్ట్ ఇండియన్ కపుల్ మీరా ఏంటిది ఫస్ట్ అని చెప్పారు? తెలుగు తెలుగు కపుల్ అండి. అంటే ఇండియన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని, తెలుగులో ఫస్ట్ ప్రొడక్షన్ మంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ ఆవో కభీ హవేలీ పే కదా? ఇదే ఆవో కభీ హవేలీ పే అండ్ సిరీస్ ఆఫ్ లైక్ వెబ్ సిరీస్ ఒకటి ఉంది, తెలుగు వెబ్ సిరీస్, దెన్ తెలుగు ఫిలిం. అంటే మన ప్రాపర్ గా కమర్షియలైజ్డ్ ప్రొడక్షన్ కంపెనీ మనది, వేరే కంపెనీస్ వేరే చేస్తున్నారు, పంజాబీలో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు, బట్ మన ప్రాపర్ గా థియేటర్ లో రిలీజ్ చేయడము అలా అంటే అనేది మాదే ఫస్ట్. సో ఇప్పుడు తెలుగు కపుల్ మళ్ళీ తెలుగు రూట్స్ ఉన్నాయి, బాగుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అక్కడికి వెళ్ళి తీయడము, హిందీ ఇంగ్లీష్ ఇలా తీస్తున్నారు. తెలుగు మూవీ తీసే ఇది థాట్స్ ఏమైనా ఉన్నాయా, లేదు మార్కెట్ ఎక్కువ ఉంటుంది హిందీ అయితే అన్న ఉద్దేశంతో మీరు అలా చేస్తున్నారు? లేదండి, అంటే యాక్చువల్లీ మనకి తెలుగు రూట్స్ ప్లస్ తెలుగు ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు సంక్రాంతికి
ఒక ప్రాపర్ తెలుగు మూవీ అనౌన్స్ చేస్తున్నాము. ఆర్టిస్ట్ ని ఇప్పుడు ఏదైనా బోర్డర్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి వీ కెన్ బ్రింగ్ ద ఆర్టిస్ట్, ఒక యంగ్ హీరో తోటి వీఆర్ ప్లానింగ్ ఇట్ అండ్ తొందరగా అనౌన్స్ చేస్తాం అది సంక్రాంతికి. అండ్ మాకు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ తర్వాత నుంచి బోర్డర్స్ ఓపెన్ అయిపోతున్నాయి, సో ఏప్రిల్ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి అంటే తెలుగు చేస్తామండి, అంటే హిందీ ఏంటంటే వి కాంట్ గెట్ పీపుల్ ఫ్రమ్ ఇండియా, సో వీఆర్ యూజింగ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ హియర్. సో అలా హిందీ స్టార్ట్ చేశాను. దెన్ నెక్స్ట్ యాక్చువల్లీ తెలుగు మూవీ తర్వాత ఇప్పుడు పంజాబీ కమ్యూనిటీ వాళ్ళు కూడా అడుగుతున్నారు చేద్దామని చెప్పేసి, సో పంజాబీ మూవీ కూడా ఒకటి వస్తుంది చేస్తాం, అంటే ఓపెన్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ బట్ మోర్ ఫోకసింగ్ ఆన్ తెలుగు నౌ ప్రాపర్ మన టాలీవుడ్ ప్రాజెక్ట్స్. మాధురి మీరు అదే ప్రొడ్యూసర్ గా వచ్చిన తర్వాత ఇన్ని డిపార్ట్మెంట్స్ చేస్తూ రోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, అంటే ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ జాబ్ యూ లైక్డ్ అని కూడా చెప్పారు, సూపర్ విమెన్ లాగా అన్ని చేస్తూ ఉన్నారు. ఏమన్నా మేజర్ గా మీ లైఫ్ లో ఏమన్నా ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజెస్ ఏమన్నా కనిపించాయో ఈ ఇటు ప్రొడక్షన్ అటు జాబ్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇన్ యూర్స్ అంటే మీలో ఫస్ట్ అసలు మీలో ఏంటి ఏమన్నా చేంజెస్ వచ్చాయా యాజ్ అ వుమన్? లిటిల్ బిట్ యాక్టివ్ అయ్యాను ఇదివరకు అంటే, సో కొంచెం స్ట్రెస్ ఉండే కానీ బట్ ఐ లైక్ ఇట్. సో స్ట్రెస్ మనం తీసుకొని వెళ్తేనే మన గ్రోత్ ఉంటుంది. బట్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఉన్నది ఓన్లీ ఆఫీస్ జాబ్, సో నాట్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్, బట్ దిస్ ఈస్ ఫేసింగ్ పీపుల్. సో పీపుల్ ని కన్విన్స్ చేయాలి, పేషెన్స్ లెవెల్ బాగా పెరిగాయి దీని వల్ల. సో ఎదుటి వాళ్ళు ఏమన్నా మనం తీసుకోవాలి. సో ఈవెన్ టేక్ ద కమెంట్స్ ఆల్సో, కమెంట్స్ మనం తీసుకునేట్లు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలిగితే చెయ్యాలి. సో అందరి ఐడియాస్ కూడా తీసుకోవాలి, అంటే ఓపెన్ బ్రాడ్ మైండెడ్ గా ఉంచుకోవాలి బ్రెయిన్, నాట్ ద నారో మైండెడ్, లైక్ యాక్సెప్టింగ్ ఎవ్రీ వన్ ఆల్ థాట్స్. ఎవరన్నా సలహాలు ఇస్తే తీసుకోవాలి, ఇలా చేయండి అలా చేయండి అంటే చెప్పాలి ఓకే అండి అంటాము. సో మనం చేస్తాం లేదో అది తర్వాత, బట్ టేకింగ్ ఆల్ ద థింగ్స్ పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మోర్ ఓవర్ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా, ఐ మీన్ ఒక 100 విమెన్ లో మేబీ 10% ఆఫ్ విమెన్ ఇలా వస్తూ ఉంటారు, అవి ఇవి అన్ని చేసి స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా ఉండే అట్లా. సో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత వరకు అంతకు ముందు దానికి ఇప్పుడు దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, బట్ మనం ఐ బిలీవ్ ఇన్ ఇట్, హార్డ్ వర్క్ చేస్తే ప్లస్ ప్రాపర్ గా చేస్తే డెఫినెట్ గా యూ విల్ సక్సీడ్. సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ ఇట్. సో అట్లా గుడ్ గా వెళ్ళిపోతున్నాము, ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి లెట్స్ సీ, ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అంటే యాజ్ ఏ అవుట్ సైడర్ గా నేను చూసుకుంటే ఐ హావ్ సీన్ ఏ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హర్, బికాస్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ప్రొడక్షన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ప్రొడక్షన్ షీఈస్, అంటే నాకు తెలుసు తన మల్టీ టాస్కింగ్ ఉంటుంది కాబట్టి దెన్ ఐ హావ్ గివెన్ దట్ వే అండ్ అంటే తనని ఇన్వైట్ చేశాను. నౌ షీ హాజ్ లైక్ మోర్ ఆఫ్ ఇన్ టు మల్టీ టాస్కింగ్, చాలా కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బూస్ట్ అయిపోయింది. ఐ మీన్ ఐ లిటరలీ ఐ కెన్ సీ దట్ చేంజ్ అనమాట. సో ఐ మీన్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఉమెన్ ఈస్ వెరీ మచ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ బై బోర్న్ ఉంటారు, కొందరు ఏంటంటే అది చూపించుకునే ఛాన్సెస్ ఉండదు, కొందరు చూపించుకోరు. బట్ ఇఫ్ యూఆర్ వాట్ మై ఫీలింగ్ ఈస్ లైక్ ఎవ్రీ పర్సన్ షుడ్ గివ్ ఆల్ దిస్ మల్టీ టాస్కింగ్ టు ద ఉమెన్స్ బికాస్ దే ఆర్ ద పర్ఫెక్ట్. అంటే వీళ్ళు మా మీద బర్డెన్ వేస్తే ఖచ్చితంగా నో ఛాన్స్ అన్నమాట, ఆప్షన్ లేదు, మొయ్యాలి అంతే. అంటే సరి కరెక్ట్ వేలో మోస్తారు కాబట్టి వీఆర్ గివింగ్ టు దెమ్. ఆ చేంజ్ మాత్రం డెఫినెట్లీ చూసాను నేను, బికాస్ పర్సనలీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ హర్ పేషెన్స్ లెవెల్. ఇది వరకు ఏంటంటే వర్క్ అవ్వాలంటే అవ్వాలండి, ఇప్పుడు ఫిల్మ్ అట్లా కాదు కదా, ఒక మేము ఒకసారి మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసి వీఆర్ రెడీ టు డ్రైవ్ ఇన్ 1 hour, ఒకసారి ఫోన్ వచ్చింది సార్ ఆ లొకేషన్ వాళ్ళు ఎవరు పార్టీ ఉంది వాళ్ళు రావట్లేదు అని, విత్ఇన్ 1 hour లో మొత్తం అందరినీ నేను క్యాన్సిల్ చేసుకొచ్చింది. సో అప్పుడు కెమెరామ్యాన్ అంటే సార్ ఇట్లా ముందు చెప్తే కావాలి కదా, అంటే ఆ టిపికల్ ఆ స్ట్రెస్ అనేది షీ హ్యాండిల్డ్ వెరీ మచ్ అందుకనే ఇప్పుడు నాకు యూతో మాట్లాడకన్నా తిని మాట్లాడిపిస్తాను.
ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. స్టార్టింగ్ లో ఇట్లా క్యాన్సిల్ అయినప్పుడు కెమెరా మెన్స్ నుంచి బాగా కమెంట్స్ వచ్చేటివి, కొంచెం హార్ష్ కమెంట్స్. ఏంటండి మీరు ప్లాన్, స్టార్టింగ్ లో ఒక 2-3 డేస్ అబ్బా అదే మైండ్ లో ఉండేది, అదే ఏంది ఇట్లా అయింది ఇట్లా అయింది రన్నింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక చెరులో నుంచి వస్తాయి ఇంకో చెరులో నుంచి వెళ్తాయి ఆ కమెంట్స్, అది పెద్ద డిఫరెన్స్. ఇంకా ఇండియన్ అసోసియేషన్ అండ్ త్రూ అవుట్ ద కివి కంట్రీలో వాట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ యూ గాట్ బోత్ ఆఫ్ యూ? అంటే మన తెలుగు కమ్యూనిటీలో అయితే ఆక్లాండ్ లో తెలుగు కమ్యూనిటీ లైక్ టచ్ వర్డ్ ఎవ్రీవన్ నోస్, మా ఇద్దరు పేర్లు అయితే ఇప్పుడు అందరికి తెలుసు. అంటే మేము ఆక్లాండ్ నుంచి ఒక 5 అవర్స్ దూరంలో ఉంటాం, న్యూ ప్లిమత్ లో ఉంటాము. ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఉంది, ప్లస్ ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఉంది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూ ప్లిమత్ లో ఏ కమ్యూనిటీ మెంబర్స్ ని మాదిరి సంతోష్ అంటే గుర్తుపడతారు. సో విత్ గాడ్ గ్రేస్ ఆ స్టేజ్ కి వచ్చాం. ఆక్లాండ్ లో కూడా మాదిరి సంతోష్ అంటే గుర్తుపడతారు. సో ఎవ్రీవన్ నోస్ బై నేమ్ ఇన్ ఎ గుడ్ వే, ఇన్ ఎ గుడ్ వే. Because they are like in a... Meeku some prime minister vachina edo recognition kuda edo vachindi dan gurinchi cheppandi. Last time edo awards or something edo jarigindi. Adi it is like excellence in film direction ani Indian News Link ani oka paper undi ikkada media. Okay. That's the biggest Indian paper anamata, all communities kostadi. So vaalu every year community awards isthuntaru anamata. సో దాంట్లో నాకు లాస్ట్ సారీ ఈ ఆగస్ట్ లో ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ క్రాఫ్ట్ లో నాకు వచ్చింది. బికాస్ ఐ యూస్ టు వర్క్ ఫర్ లైక్ 4-5 ఇయర్స్ అన్ని యాడ్ ఫిలిమ్స్ ఇక్కడ ఉన్న లోకల్ ఇండియన్ మార్కెట్ ఇండియన్ బిజినెస్ పీపుల్ కి నేను చేశాను కాబట్టి సో ఆ పరంగా వాళ్ళు ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ లో ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు నాకు అవార్డ్. దట్ వాజ్ గుడ్ హ్యాపీ. అదే చెప్తున్నాను కదండి, నేను ఐ స్టార్టెడ్ వెన్ ఐ కేమ్ టు న్యూజిలాండ్, మీరు అడిగారు కదా ఇప్పుడు ఎంతవరకు రికగ్నిషన్ వచ్చిందంటే ఒక మాట చెప్పగలుగుతాం. వెన్ ఐ కేమ్ టు న్యూజిలాండ్ వి బోత్, మాకు ఒక్కడే ఒక ఫ్రెండ్ ఉండే ఇక్కడ, మా హైదరాబాద్ ఫ్రెండ్, అతను ఒక్కడే తెలుసు. నౌ ఇన్ ద స్పాన్ ఆఫ్ దిస్ ఇయర్స్ హోల్ న్యూజిలాండ్ లో ఇండియన్ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీలో 75% పీపుల్ కి అందరికి మాకు తెలుసు. సో విత్ గాడ్ గ్రేస్ ఆ టచ్ అయ్యామన్నమాట, నాట్ ఓన్లీ ఇన్ ఆక్లాండ్ ఇన్ న్యూ ప్లిమత్ ఆల్సో. So everyone knows that's the biggest achievement anne cheppagalthanu. Good, good. Inkoti ippudu meeru 2 movies kada teesaru, Mistake Galtisa and Avo Kabhi Haveli, pe rendu Hindi movies ante deeni uddesham market ni ante Hindi ekkuva almost andarki telusu kabatti aa target chestu chesinava avi. Yeah, ane ippudu New Zealand lo ఒక ఫిలిం చూడాలి అనుకుంటే అందరి కమ్యూనిటీకి హిందీయే మెయిన్, మన ఇండియన్ కమ్యూనిటీకి. సో మెయిన్ నా టార్గెట్ ఏంటంటే ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇండియన్ టీవీ ఛానల్ విచ్ ఇస్ ఓన్డ్ బై ఫీజీ పీపుల్, ఫీజీ కంట్రీ వాళ్ళు. మోర్ ఆఫ్ లైక్ 90% అంతా ఇండియన్స్ అంటారు, ఫీజీ ఇండియన్స్ అంటారు. సో దే ఫాలో ఓన్లీ ద బాలీవుడ్ హిందీ పీపుల్, హిందీయే. సో ఇప్పుడు నేను తెలుగు కమ్యూనిటీ తెలుగు చేసినా కూడా ఓన్లీ తెలుగు కమ్యూనిటీ వాళ్ళే చూస్తారు, కానీ ఇప్పుడు నేను హిందీ చేస్తే ఎవ్రీవన్ యూ కెన్ వాచ్. నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ, ఫీజీ కమ్యూనిటీ, నేపాలీ కమ్యూనిటీ, మిగతా అందరి కమ్యూనిటీలు, పాకిస్తాన్ కమ్యూనిటీ, ఇప్పుడు నాకు అన్ని కమ్యూనిటీస్ తోటి టచ్ ఉంది కాబట్టి నాకు అది ఈజీగా అనిపించింది. సో టు రికగ్నైజ్ టు మేక్ ఏ మార్క్ అనే సంతోష్ తుక్కాపురం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నానికి నాకు ఆ లాంగ్వేజ్ ఈజీగా అనిపించింది. సో అది చేశాను. సో అందరు నాకు అన్ని తెలుగు కమ్యూనిటీ కాకుండా మిగతా కమ్యూనిటీస్ లో కూడా నాకు గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు జస్ట్ తెలుగు ప్రాపర్ టాలీవుడ్ పైన మేము దృష్టి పెడుతున్నాం, రిలీజ్ చేయాలి ఒక మూవీ ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేసి. ఆ రూట్స్ ఉంటది కదండి టిపికల్ టాలీవుడ్ మూవీ, తెలుగు మూవీ అది చేస్తున్నాం. ఓకే గ్రేట్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందండి అది? సంక్రాంతికి టైటిల్ అవన్నీ అనౌన్స్ చేస్తామండి. దాని తర్వాత ఏప్రిల్ నుంచి మాకు బోర్డర్ ఓపెన్ అవుతుంది, ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఆల్ ద విజిటర్స్ కెన్ కమ్ టు ఫ్రమ్ ఇండియా. ఓకే. సో ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసి మేము మోస్ట్ ఆఫ్ లైక్ జూన్ జూలై ఆగస్ట్ లో రిలీజ్ చేద్దామని ప్రాపర్ గా, అంటే అది ప్రాపర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆర్టిస్ట్ తో చేస్తాం. ఓ గ్రేట్. సో షెడ్యూల్ అవుతూ ఉంటారా మీరు అక్కడ నుంచి? అంటే అదే ఒక
ప్రాపర్ గా మేజర్ పోర్షన్ ఆఫ్ ఫిలిం అనే షూటింగ్ మాత్రం ఇక్కడనే ఉంది, అది కంప్లీట్ చేసుకుని దెన్ వి గో టు ఇండియా అండ్ అక్కడ ఒక 20% ఆఫ్ షూటింగ్ ఉంటుంది. ఒక సాంగ్ ఒక 10 to 12 సీన్స్ అక్కడ ఉంటాయి, అవి తీసేసి ఇంకా రిలీజింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవన్నీ అక్కడ పెడదాం. ప్రాపర్ గా 5-6 సాంగ్స్ ఉంటాయి, సో అన్ని నోటెడ్ ఫిలిం క్రూ వాళ్ళతో చేద్దామని చెప్పేసి ప్లాన్ లా ఉంది. దట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. గ్రేట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైం. ఇలానే ఇంకా మంచి మంచి మూవీస్ ఇంకా న్యూజిలాండ్ మొత్తం తెలుగు వాళ్ళ పేరు మారుమోగిపోవాలి, ఇద్దరు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. రియలీ గ్రేట్ బోత్ ఆఫ్ యూ కపుల్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.